రైట్ మరి గవర్నర్ వెల్కమ్ బ్యాక్. గవర్నర్ల వ్యవస్థ గురించి ఇవాళ కాంగ్రెస్ మాట్లాడుతోంది. మరి గతంలో యూపీఏ హయాంలో ఉన్నప్పుడు చేసిన ప్రాక్టీస్ నే ఇవాళ బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ కూడా గవర్నర్ల విషయంలో వ్యవహరిస్తోందా? అసలు రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఆయన అడిగితే తప్పేంటని సుమన్ అంటున్నారు. నగేష్ గారు ఎట్లా చూడాల్సింది? ఆయన మై గవర్నమెంట్ అంటున్నారు కాబట్టి ఆ గవర్నమెంట్ కి సంబంధించి ఆరోపణలు వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా అని ప్రతిపక్షాలను అడిగితే తప్పేంటనేది సుమన్ వాదన. కరెక్ట్. ఇప్పుడు మై గవర్నమెంట్ అంటే ప్రభుత్వం అంతా ఆయన పేరు మీదే నడుస్తుంది. ఇక్కడ నాకు ఒకటి, కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఒకటి మర్చిపోతున్నారు, గవర్నర్ కి లిమిటేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఒక అర్జీ ఇస్తారని చీఫ్ మినిస్టర్ మీరు కంప్లైంట్ చేస్తున్నారు, ఆయన పరిపాలన కరెక్ట్గా చేయట్లేదు, అందరికీ ఇబ్బంది ఉంది. మందకృష్ణని ఎట్లాగైతే 2 సార్లు అరెస్ట్ చేసేసి అక్రమంగా ఆయన ఎక్కడికో 14 డేస్ కస్టడీలో పంపించి, ఇది తప్పు. ఆయన ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లోనే పని చేస్తున్నాడు. ఆయన దానికి కూడా గవర్నర్ ఆయనే అంటే అల్లర్లు జరుగుతాయని అదుపులోకి తీసుకుంటే తప్పు ఏంటి అన్న స్థాయిలో ఆయన మాట్లాడారు. ఒకవేళ గవర్నర్ చెప్పుంటే ఇలాంటివి డిఫెండింగ్ ది ఇండిఫెన్సిబుల్ చేయకూడదు. అసలు మందకృష్ణని అరెస్ట్ చేయడమే తప్పు అది. ఎందుకంటే ఆయన ఏమి ఒక ఒక ఏదో 20-30 మందితో ఉన్నాడు ఆయన. అట్లాగే ఈ వేరే విషయాలున్న గవర్నర్ అంతకన్నా ఏమి చేయలేడు, గవర్నమెంట్కి ఒక అర్థీ తన ఏదైతే ఇవ్వగలడు. సో ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది. నరసింహం మీద పర్సనల్ కామెంట్స్ చేసినప్పుడు మనం శంకర్ దయాళ్ శర్మ ఎప్పుడైతే ప్రెసిడెంట్గా ఉన్నాడో ఎప్పుడైతే గవర్నర్గా ఉన్నాడో ఇదే విమర్శ వచ్చింది. కానీ శంకర్ దయాళ్ శర్మని మనం ఆయన పూజలో పురస్కారాన్ని ఇచ్చి చూడం మనం. ఆయన అసలు రాష్ట్రంలో మన రాష్ట్రంలో వచ్చినప్పుడు ఒక సద్దు మణిగింది, ఏదైతే అప్పుడు పొలిటికల్ క్రైసిస్ ఉందో. ప్రెసిడెంట్గా కూడా ఆయనకి ఒక మంచి పేరు వచ్చింది, కానీ ఒక ఒక చెడు పేరు రాలేదు. సో ఇప్పుడు ఈ గవర్నర్ని ఎవరైతే కొంతమంది డిఫెండ్ చేస్తున్నారు, ఇప్పుడు సుమన్ గారు డిఫెండ్ చేస్తున్నారు, వాళ్ళేమో ఇచ్చేస్తున్నారు, గవర్నర్ని అందరూ తిట్టిన వాళ్ళే. అవును, ఇప్పుడు టీఆర్ఎస్ లో విభజనకి ముందు ఆయన కొంత ఏదో వ్యతిరేకంగా ఉన్నారన్న భావనలో ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ఖచ్చితంగా ఉండేది. డెమోక్రసీలో ఉంటున్నామండి. గవర్నర్ ని అసలు ఒక దాడి చేయడం, మూకుమ్మడి దాడి అసెంబ్లీలో చేయడం అనేది అదే ఇండియన్ హిస్టరీలోనే 2-3 ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి, తమిళనాడులో ఒకటి, మన రాష్ట్రంలో ఒకటి. కాంగ్రెస్ వాళ్ళు సి రంగరాజన్ గవర్నర్గా ఉన్నప్పుడు ఆయన మీద పేపర్ బాల్ విసిరి ఆయనకి తగిలింది, ఆయనకి ఎంత బాధపడ్డారు. సో గవర్నర్ వ్యవస్థను మనం అర్థం చేసుకోవాలి. అంటే అంటే ఒకటి ఆ పరిస్థితి గవర్నర్లే తెచ్చుకుంటున్నారా, లేకపోతే వీళ్ళ గవర్నర్ వ్యవస్థను అర్థం చేసుకోలేదు? వేరే గవర్నర్స్ గురించి అనగా వీళ్ళిద్దరూ నేను చెప్పింది రంగరాజన్ సార్, ఇప్పుడు ఆయన చర్చలు లేవు, వీళ్ళు నాన్ పొలిటికల్ గవర్నర్స్. ఈ చాలా కష్టమైన పరిస్థితిలో వీళ్ళు ప్రత్యేకంగా నరసింహం ఆయన చాలా క్లిష్టమైన పరిస్థితిలో వచ్చి ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోవడం కూర్చోబెట్టి మాట్లాడడమే అదొక పెద్ద పని. రైట్. మనం చూసి ఒక్క నుంచి బీజేపీ వారు కూడా ఒక మాట చెప్పాలి. తమిళనాడులో ఎప్పుడైతే విద్యాసాగర్ రావు గారు ఉన్నారో ఆయన మీద కొంతకాలంలో ఉన్నా కూడా చాలా ఒక డిఫికల్ట్ పీరియడ్లో ఆయన మీద ఎంత విమర్శ వచ్చింది. ఆయన మొత్తం ఏదైతే జయలలిత చనిపోయిన తర్వాత క్రైసిస్లో ఆయన ఒక్క మాట కోర్టు తీర్పు వచ్చే వరకు దీన్ని ఆయన పెండింగ్ లో పెట్టారని చాలా విమర్శలు ఎదుర్కొన్నారు కదా. సో ఆ వీళ్ళతో కంపేర్ చేస్తే ఇక్కడ ఇది ఆయన చేసిన ఒకవేళ నేరం అనుకున్నది చాలా తక్కువ. సార్ ఒక్క నిమిషం, విహెచ్ గారు మరొకసారి మాట్లాడుతున్నారు. విహెచ్ గారు చెప్పండి. చూడండి, ఆయన 2 విషయాలు చెప్పాడు, చాలా బాగుంది. చాలా కేటగారికల్ గవర్నర్ కు లిమిటేషన్స్ ఉన్నాయి. గవర్నర్ ఇద్దరు ముఖ్యమంత్రులను మాట్లాడేది చాలా పెద్ద కష్టమైన విద్య, అందులో సక్సెస్ అయిండు. ఆయన చాలా మేధావి. నేను ఒక్కటే అడుగుతున్నా, ఇప్పటి వరకు ఆయన కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా హోమ్ మినిస్టర్ కు, అదేవిధంగా ప్రధానమంత్రికి, హోమ్ మినిస్టర్ కు ఈయన జవాబుదారి. ఇప్పటి వరకు తెలంగాణలో ఆంధ్రలో ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏంటి, చాలా బాగా జరుగుతుందని ఇచ్చిండా లేకుండా జరుగుతలేదని ఇచ్చిందా? రెండోది, నీ లిమిటేషన్ ఉంటే ప్రజలలో తిరుగుతున్నటువంటి గవర్నరు బట్టలిప్పి తిరుగుతాడండి, అది చెప్పు. బట్టలిప్పి తిరుగుతాడా గవర్నర్? ఇది పదే పదే ఆ ప్రస్తావన తీసుకొస్తున్నారు విహెచ్ గారు. అంటే ఆయన ఆ దేవాలయాలకు వెళ్లే ప్రస్తావన మీద మీరు మొదటి నుంచి మాట్లాడుతున్నారు. అది కాదండి, దేవాలయాలకు వెళ్తే బట్టలిప్పి తిరిగి సెక్యులర్ దేశం అయింది లేకుంటే ఏది బట్టలిప్పి తిరిగి. ప్రణబ్ ముఖర్జీ గారు కూడా పోయారు ఏది వెంకటేశ్వర గుడికి, తిరుపతికి, ఆయన నిండా కప్పుకొని పోయిండు. ఏం మాట్లాడతారండి, ఏం రిపోర్ట్లు ఇచ్చిండో తెచ్చుకోమనండి. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాజ్ ఎస్పీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఆయన వేయడమే తప్పు. ఏ రాష్ట్రంలో పనిచేసినటువంటి పోలీస్ ఆఫీసర్ వేయడం ఇప్పుడు ఇప్పుడు ఆయన ఇక్కడ మీరు కదా, ఆయన ఇక్కడ నియమించిందే కాంగ్రెస్ పార్టీ.
సో ఇప్పుడు ఏంటి మీ డిమాండ్ ఏంటి? మేము తప్పు చేసినామని ఒప్పుకుంటున్నాం. ఇలాంటి గవర్నర్ ఒక తప్పు కాదు, రెండు తప్పులు చేశారు. కొనసాగించి మూడు తప్పులు చేశారు. ఆ లెక్కన అయితే ఫస్ట్ టైం మీరు చెప్పిన ఎస్పీ గా ఆయన తప్పులు చేశారు. అంటున్నా మీరు ఫస్ట్ ఛత్తీస్గఢ్ లో అపాయింట్ చేశారు. అవును, ఛత్తీస్గఢ్ నుంచి పెద్ద స్టేట్ కి ఆంధ్రప్రదేశ్ కి మీరు ప్రమోషన్ ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ ఇంకో ఎక్స్టెన్షన్ ఇచ్చారు. మరి ఎన్నిసార్లు అంటే ఎన్ని తప్పులు చేస్తారు? అంటే కాదు ఇప్పుడు వేజ్ గారు మీరు ఆయన మాత్రం లిమిటేషన్స్ ఉంటాయి. చాలా బాగా చెప్పారు మీరు. ఆయన లిమిటేషన్స్ ఉంటాయి. పండుగలు రాకముందే ఒక దినం పండుగ చేస్తాడు ఆయన. ఉగాది రేపంటే ఒక దినం చేస్తాడు. కాదు ఇప్పుడు సరే అది కాదు ఇప్పుడు రంజాన్ కూడా ఒక దినం ముందు చేయమను. ఇప్పుడు కాదు కాదు ఒకసారి మీకు గుర్తు చేస్తా, రామారావు గారు, రామారావు గారు ఎన్టీ రామారావు ఈ మొత్తం దీని గవర్నర్ వ్యవస్థ వద్దన్న ఒక ఉద్యమమే లేవనెత్తారు కుమిది బంద్ చేసే టైంలో. తర్వాత రామ్లాల్ వర్సెస్ ఎన్టీఆర్ విషయం కూడా మీకు తెలియదు కాదు. అంటే ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? గవర్నర్ల వ్యవస్థను రద్దు చేద్దాం అంటారా? గవర్నర్ రీకాల్ చేయాలి, మీరు అందరూ కలిపి ఏదో ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. అంటే మీరు తెచ్చిన వ్యవస్థనే మళ్ళీ మీరు మీ దగ్గరకు వచ్చినప్పుడు మార్చాలంటున్నారు? ఇంకా ఇంతమంది వ్యతిరేకం చేసినా లేకుండా నేను కంటిన్యూస్ అవుతుండే ఆయననే ఆలోచన చేసుకోవాలి. చాలు, ఇంకెన్నేళ్ళు ఉంటాడు, ఇంకెంత ఎన్ని రోజులు మందిని ఇష్యూస్ టేకప్ చేయడు? మంది చచ్చిపోయినా కనిపించరా? ఇప్పుడు ఏంటి కొత్త గవర్నర్ వస్తే, కొత్త గవర్నర్ వస్తే ప్రతిపక్షానికి అనుకూలంగా ఉంటాడని ఎలా చెప్పగలుగుతారు మీరు? ప్రతిపక్షాలకు అనుకూలం అవసరం లేదు. వాస్తవాలు ప్రభుత్వ దృష్టికి దేవాలి. అంటే సోన్ గారు ఇక్కడ ఏంటంటే, కాదు ఒక నిమిషం నాకు అర్థమైంది మీ పాయింట్. మహేష్ గారు మాట్లాడిన ఒక నిమిషం తెలుసుకోండి. అంటే మీరు సరే మీ దగ్గర ఉన్నాయా లేదా రిపోర్ట్లు అని మాట్లాడతారు, లేదా మీరు అబద్ధాలు ఎట్లా అంటున్నారు? మహేష్ గారు మాట్లాడిన దానికి రెండు క్లారిఫికేషన్స్. ఒకటి, తెలంగాణ ఉద్యమ సందర్భంలో లా అండ్ ఆర్డర్ కి తెలంగాణ సార్ వేచ్ గారు వన్ సెకండ్ సుమన్ గారు మాట్లాడే మీ దగ్గరకు వస్తా. తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా మేము కూడా చాలా అగ్రెసివ్ గా కొన్ని కార్యక్రమాలు చేస్తాం. ఆ సందర్భంలో కూడా లా అండ్ ఆర్డర్ ను ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు మేము కల్పించినప్పుడు మా మీద కూడా పోలీసులు లాఠీ చార్జ్ అయింది. మమ్మల్ని కూడా రోజులు కాదండి, నెలల తరబడి రోజుల జైళ్లలో పెట్టారు. చంచల్గూడ చెర్లపల్లి జైళ్లలో నా 3.5 సంవత్సరాల పీరియడ్ లో నేను దాదాపు 6 నెలలు జైల్లో ఉన్నా. సో ఇక్కడ వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు. లా అండ్ ఆర్డర్ కు ఇబ్బంది కలిగించినప్పుడు డెఫినెట్ గా పోలీసు సీరియస్ గా రియాక్ట్ అవుతారు. అది లా అండ్ ఆర్డర్ సబ్జెక్టు. రాత్రి 11 గంటలకు ట్యాంక్ బండ్ మీదకి వచ్చి వస్తూ ప్రపంచం ఎలు తెలుగు మాసభలు హోర్డింగ్స్ తీసేసుకుంటూ తెలుగు మాసభలను అడ్డుకుంటాం, ఎల్బీ స్టేడియంలో కూర్చుంటాం, రేపు రాష్ట్రపతి గారు ఎట్లా వస్తారో చూస్తామంటే పోలీసులు చూస్తూ ఊరుకోరు. ఒకటి, నాగేష్ గారికి చెప్తా ఉన్నాను. మీరు యాజ్ అనలిస్ట్ బై అండ్ లార్జ్ మీరు ఎవరి వైపు కాకుండా నేచురల్ గా మాట్లాడాలి, జెన్యున్ గా మాట్లాడాలి. నేనేమంటున్నా, కంటోన్మెంట్ లో వారు సభ పెట్టుకోవడానికి అవకాశం వచ్చింది. వారు సభ జరుపుకున్నారు, అయిపోయింది. అయిపోయినాక ప్రొటెస్ట్ చేయడానికి వారు ఇటువైపు వచ్చినప్పుడు జరిగినటువంటి సంఘటన. సభ పెట్టుకున్న దగ్గరికి పోయి అరెస్ట్ చేయాలి, మీరు గుర్తించాలి. లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చినప్పుడు అంత విధ్వంసం చేసుకుంటూ వస్తున్నప్పుడు పోలీసులు అరెస్ట్ చేసినటువంటి తీరు, కేసులు ఉన్నాయి కాబట్టి జైలుకు పంపించినారు, అంతే తప్ప దాంట్లో ఇంకోటి కాదు. ఒకటి సెకండ్ పాయింట్ సార్, సెకండ్ పాయింట్ డెఫినెట్ అరెస్ట్ చేస్తారండి. లా అండ్ ఆర్డర్ కి ఇబ్బంది వచ్చినప్పుడు మమ్మల్ని కూడా గతంలో అరెస్ట్ చేసిందని చెప్తున్నారు సార్. మమ్మల్ని కూడా అరెస్ట్ చేసినారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గతంలో గవర్నర్ గారి ప్రసంగాన్ని అడ్డుకునేటటువంటి సందర్భంలో గవర్నర్ గారి మీద దాడి చేయలేదు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసినాక అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాలని మా ఎమ్మెల్యేలు ప్రొటెస్ట్ చేసినాడు, అది వాస్తవం. ఆనాడు గవర్నర్ గారి మీద దాడి కోసం సార్, మీరు దాడి అంటే మేమేం చేస్తాం? పార్టీ వ్యూహం అది, మేము చేసింది అది, మాకు తెలుసా మీకు? మూడో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నా. ఇందాక విహెచ్ గారు మాట్లాడుతూ వారు అన్నారు మేము పెట్టడమే తప్పు అని చెప్పి వారు మాట్లాడినారు. నేనేమంటున్నాను సార్, నిజంగా సరే యూపీఏ ప్రభుత్వం వారిని తీసుకొచ్చింది, నియమించింది, తర్వాత ఈ ఎన్డీఏ ప్రభుత్వం వారిని కంటిన్యూ చేస్తున్నది. 3.5 సంవత్సరాల కాలంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చుండబెట్టి మాట్లాడడంలో కానీ, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 9th 10th షెడ్యూల్కి సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థల విభజన విషయంలో అక్కడి మంత్రుల కేబినెట్ సబ్ కమిటీ కానీ ఇక్కడ మంత్రుల కమిటీ కానీ ఇద్దరు గవర్నర్ గారి దగ్గర కూర్చొని మాట్లాడుకోవడంలో కానీ, ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివిధ సమస్యలు, కేంద్రంతో ఒక అనుసంధానకర్తగా వారు పనిచేస్తున్నటువంటి విధానాలు కానీ, డెఫినెట్ గా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి నచ్చినాయి కాబట్టి రిషి గారు
నచ్చినాయి కాబట్టి 3.5 సంవత్సరాల వరకు కంటిన్యూ అవుతున్నారు. దానికి వెనకాల చాలా రీజన్స్ 3.5 సంవత్సరాల వరకు కంటిన్యూ అవుతున్నారు. ఎస్ఎల్ నరసింహన్ గవర్నర్ గా ఎందుకు కంటిన్యూ అవుతున్నారు అనే దానికి కొంతమంది చెప్పారు. ఏదైనా అక్కడ కేంద్రంలో పెద్దలు ఆఫీసర్లు అనుగ్రహం వీరికి ఉంది అని చెప్పేది కొంతమంది. ఇప్పుడు నేను ఆ యాంగిల్కి వెళ్ళట్లేదు, కానీ ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ఫర్గా అంటే ముఖ్యమంత్రి గారు పలు సందర్భాల్లో పలు దశలుగా ఆయన్ని కలుస్తూ ఉంటారు కాబట్టి ఈయన త్వరగా నివేదికలు ఇస్తున్నారని కాంగ్రెస్ నాయకులు చెప్తున్న విషయం. అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తగా ఇవాళ గవర్నరు ఆంధ్రప్రదేశ్ విషయంలో పాజిటివ్ గా ఉండాలి, తెలంగాణ పాజిటివ్ గా ఉండాలని మేము కోరుకుంటున్నాం. రెండోది నేను రామ్ కోటయ్య గారితోనే నేను వివేదిస్తున్నా. ఆరోపణలు చేసే క్రమంలో ఒక ప్రభుత్వం పైన బాధ్యతాయుతమైనటువంటి ఎవరో వ్యక్తులు కాదండి, బాధ్యతాయుతమైనటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ గవర్నర్ గారి దగ్గరకు పోయి కాన్స్టిట్యూషన్ హెడ్ దగ్గరకు పోయి ఆరోపణలు చేసే క్రమంలో ఆధారాలు చూపించాల్సినటువంటి అవసరం ఉంటది. ఆధారాలు లేకుండా మేము ఎట్లా పడితే అట్లా మాట్లాడతాం? మీరు చర్యలు తీసుకోవాలి, మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలని అసలు గవర్నర్ గారిని దబాయించడం ఎక్కడదండి? ఎక్కడ పద్ధతి? ఒకసారి నరసింహ గారిని పక్కన పెట్టండి. తమిళనాడు విషయంలో గవర్నర్ గారు వ్యవహరిస్తున్న తీరు విషయంలో టీఆర్ఎస్ అనేక సందర్భాల్లో బీజేపీని విమర్శిస్తుంది. మీరు చెప్పినట్టల్లా ఇక్కడ విద్యాసాగర్ గారు గేమ్ ఆడుతున్నారు ఆయన ఎందుకు మేము ఎప్పుడైనా మా రాష్ట్రము మా సమస్యలు మాకు సంబంధించినటువంటి అంశాలు తప్పితే మీరు మాట్లాడలేదు. మాకు సంబంధం లేదు, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యల విషయంలో మేము ఎందుకు మాట్లాడతామండి? అంటే గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు గురించి, ఇతర రాష్ట్రాల్లో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరు గురించి, కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఆడిస్తున్న అట్లా ఆడుతున్నారని తీరు గురించి అనేక సందర్భాల్లో విమర్శలు చేయలేదు. నేనైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ గారు ఫర్గా ఉన్నారు కాబట్టి గవర్నర్ వ్యవస్థ మీద మీకేమీ కంప్లైంట్స్ లేవా? నేనేమంటున్నానంటే గవర్నర్గా ఖచ్చితంగా వారి బాధ్యత రాజ్యాంగపరమైనటువంటి ప్రభుత్వ అధినేత కాబట్టి డెఫినెట్గా గవర్నమెంట్తో పాజిటివ్గా ఉండి పాజిటివ్గానే పనులు చేసుకోవాల్సినటువంటి ఒక మంచి సుహృద్భావపూరిత వాతావరణంలో పనులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇన్ కేస్ గవర్నమెంట్ మీద డెఫినెట్గా నేను దాన్ని కూడా కాదనట్లే, ఐఎమ్ నాట్ డినైయింగ్, ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్. గవర్నమెంట్ మీద స్పెసిఫిక్ అలిగేషన్స్ ఉన్నప్పుడు విత్ ఆల్ ఎవిడెన్సెస్ వీళ్ళు మాట్లాడాలి. విత్ ఆల్ ఎవిడెన్సెస్ రామ్ గోడే గారు బ్రేక్ తీసుకుంటా, బ్రేక్ తర్వాత దగ్గరకు వస్తే మీరు ఇందాక అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక గవర్నర్ కావాలి అని మేము కోరుకుంటున్నాం అని. మరి అలాంటప్పుడు మీరు ఏమన్నా ప్రతిపాదన చేశారా హైకమాండ్ కి, అటువంటి అవకాశం ఏమన్నా ఉందా? రెండోది ఇతర రాష్ట్రాల్లో గవర్నర్ల వ్యవస్థను కూడా ఇట్లాగే చూస్తున్నారా, లేకపోతే ఇక్కడ మాత్రమే మీరు అసంతృప్తిగా ఉన్నారని బ్రేక్ తర్వాత మాట్లాడదాం. చర్చ్యూ